సుఖవ్యాధులు ఎయిడ్స్గా మారతాయా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, సుఖవ్యాధులు వచ్చిన వాళ్ళల్లో ఎయిడ్స్ ఉండే అవకాశం ఉందంటారు. నాకు 5 సంవత్సరాల క్రితం సిఫిలిస్, గనేరియా వచ్చాయి. మందులు వాడితే తగ్గిపోయాయి. అప్పటి నుంచి నేను ఎవరితో పోలేదు. నాకు వచ్చిన సుఖవ్యాధులు ఇప్పుడు ఎయిడ్స్గా రూపాంతరం చెంది ఉంటాయంటారా? అవి తెలుసుకోవడం ఎలా? నాకు చాలా భయంగా ఉంది. వెంటనే పరిష్కారం చెప్పండి. సుఖవ్యాధులు ఎయిడ్స్ వ్యాధిగా మారవు, అది ముందు తెలుసుకోండి. గాడిది గాడిదే, గుర్రం గుర్రమే. అలాగే సిఫిలిస్ వ్యాధి సిఫిలిస్ వ్యాధే, గనేరియావే, షాంక్రాయిడ్ షాంక్రాయిడే, ఎల్జీబీ ఎల్జీబీ అయ్యేదంటే హెచ్ఐవి హెచ్ఐవి దేనికదే. అయితే సుఖవ్యాధులు ఎవరికి వస్తాయని సాధారణంగా ఒక 4-5తో సెక్స్ సంబంధాలు ఉన్న వాళ్ళలో వస్తుంటాయి. ఎందుకంటే విచ్చబీడి శృంగారం ఉన్న చోటే వాళ్ళల్లోనే సుఖవ్యాధులు ఉంటాయి. వాళ్ళని హెచ్ఐవి కూడా ఉంటుంది. ఒక ప్రాస్టిట్యూట్ ఉందనుకోండి, ఆమెకు జబ్బులు ఉందనుకోండి, ఆడికి సిఫిలిస్ ఉంటుంది, గనేరే ఉంటుంది, షాంక్రాయిడ్స్ ఉంటాయి, ఎల్జీబీ ఉంటుంది, హెచ్ఏ ఉంటుంది, ఎప్పుడు బి ఉంటుంది, ఎప్పుడు సి ఉంటుంది, ఏదైనా ఉంటుంది, అన్నీ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అంటే అది సిఫిలిస్ గనేరు వచ్చి వచ్చింది, ఎయిడ్స్ రాకూడదని ఎక్కడ లేదు. హెచ్ఏ టెస్ట్ చేసి చూడాలి. హెచ్ఏ జబ్బు శరీరంలో ప్రవేశిస్తే ఆ వ్యాధి బయటపడడానికి ఆ లక్షణాలు, వ్యాధి లక్షణాలు బయటపడడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. శరీరంలో వ్యాధి క్రిమి ప్రవేశించిన 5 నుంచి 10 సంవత్సరాల తర్వాతే వ్యాధి లక్షణం పెట్టబడింది. కానీ హెచ్ఐవి ప్రవేశించిందా లేదా అని తెలుసుకోవడం మాత్రం ఒక వ్యక్తితో సెక్స్లో పాల్గొన్న తర్వాత 10 రోజుల్లోనే హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేసుకుంటే 10 రోజుల్లోనే పీసీఆర్ టెస్ట్ హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే ఆ వ్యాధి వచ్చింది లేదని తెలిసిపోతుంది. ఒక వేసితో కలిసి అనుకున్నామండి, కలిసిన 10 రోజులకి హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ ఉందా లేదా తెలిసిపోతుంది. పూర్వకాలం హెచ్ఐవి వచ్చిందా లేదా తెలుసుకోవడానికి 3 నెలలు పట్టేది. అప్పటిదాకా యాంటీబాడీస్ ఫార్మ్ అవ్వు, మనం టెస్ట్ చేసే యాంటీబాడీసే అని తెలిసే కాదు. ఈ రోజుల్లో డైరెక్ట్ క్రిమే చూస్తున్నాం. పీసీఆర్ టెస్ట్లో దానికి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ చూస్తున్నాం, తెలిసిపోతుంది. పూర్వకాలం ఈ టెస్టులు దొరి ఉండేవి కాదు. ఇప్పుడు ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ చూసేస్తే హెచ్ఐవికి సంబంధించిన ఆర్ఎన్ఏ చూసినట్టే తెలిసిపోతుంది. అది 10 రోజులకే తెలుస్తుంది. అలా కాకుండా 4th జనరేషన్ నాట్ టెస్ట్ అనేది 5 రోజులకే తెలుస్తుంది. ఇంకా టెస్ట్ అందరికీ అందుబాటులో లేదు. 4th జనరేషన్ నాట్ టెస్ట్ అంటే అదైతే వేసితో వేస్తే కానీ లేకపోతే పలుమారు లైంగిక సంబంధం పొందిన ఆడవాళ్ళతో కానీ కలిస్తే 5 రోజులకే తెలుస్తుంది. 4th జనరేషన్ న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అంటే నాట్ టెస్ట్ అంటే అది చేస్తే సెక్స్లో పాల్గొన 5 రోజులకే జబ్బు వచ్చినా లేదా తెలిసిపోతుంది. అంతేగాని సుఖవ్యాధులు ఎయిడ్స్ కింద మారడం అనేది లేదు. ఇప్పుడు సిఫిలిస్ గనేరు వచ్చే మందులు వాడడం లేదు. ఓకే, ఇది ఉందా లేదని టెస్ట్ తెలిసిపోయింది. ఇంతకాలం ఆగడం అనవసరం. ఆయన ఆ టెస్టులు చేసినప్పుడు ఈ టెస్ట్ కూడా చేయించేసుకోండి, తెలిసిపోయేది. హెచ్ఐవి ఆర్ఎన్ఏ పీసీఆర్ టెస్ట్ చేయించు. ఇప్పటికైనా అంతకాలం ఆగసలు 5 ఏళ్ళ దాకా అవసరం లేదు, ముందే తెలుస్తుంది. మందులు వెంటనే హెచ్ఐవి ఉందని నిర్ధారణ అయితే మాత్రం వెంటనే జబ్బు లక్షణాలు ఏం లేకపోయినా ఏ రకం బాధలు లేకపోయినా సరే ఎయిడ్స్ మందులు మొదలెట్టాల్సిందే. మొదలెట్టపోతే ఆ జబ్బు బుదిరి బాధలు కలుగుతాయి, అంత ఆగకూడదు. అంతేత ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే అలాంటి అనుభవం వెంటనే హెచ్ఐవి ఆర్ఎన్ఏ టెస్ట్ చేయించుకుని ఉంటే మందులు మాట. అలా కాకుండా ఇంతవరకు అవసరం లేండి. ఈ రోజుల్లో అయినట్లయితే సెక్స్లో ఎవరితోనా అపరిచిత సెక్స్లో పాల్గొంటే అపరిచిత సెక్స్లో పాల్గొంటే వెంటనే పెప్ ట్రీట్మెంట్ ఉంటాం, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని. అది 1-2 గంటలని మందు మళ్ళెట్టేస్తే అసలు 100 రూపాయలు జబ్బు రాదు. కేవలం 4 రోజులే మందు వాడేది. కనీసం 72 గంటల్లో టెనఫెవిరు ఎంట్రెస్టిమిన్ కాంబినేషన్ పిల్లలు, టెనఫెవిరు ఎంట్రెస్టిమిన్ కాంబినేషన్ పిల్లలు 72 గంటల్లోగా మనం వేసుకుంటే ఆ జబ్బు రాదు. 28 రోజులు పడితే చాలండి, 28 రోజులు పడితే ఆ జబ్బు 100 రూపాయలు క్యూర్. అంటే జబ్బు వచ్చేక నిర్ధారణ అప్పుడు మందులు పడితే మాత్రం జీవితాంతం వాడాల్సిందే. అప్పుడు వారంలో 10 రోజులు 28 రోజులు వాడతాను అంటే సరిపోదు. సెక్స్లో పాల్గొన్నటువంటి వీరేదో 1-2 గంటల్లోనే మొదలు పెడితే పెప్ ట్రీట్మెంట్ పెడితే 100 రూపాయలు కాదు,
72 గంటలు ఉంటే కొద్దిగా పాజిటివ్ 95% ఇంకా 5% 10% ఛాన్స్ ఉంది రావడానికి. సెక్స్లో పాల్గొన్న 1-2 గంటల్లోనే పెప్ ట్రీట్మెంట్ మళ్ళెడితే 100 రూపాయలు ఆ జబ్బు క్యూర్. 72 గంటలు అయితే 90-95% మనకి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట, రాకుండా 1 మంత్ వరకు సరిపోతుంది మందులు. అది అలా చేయండి, చేస్తే ఎవరు వేస్తే తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది లేట్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ పడాల్సింది. ఇంకా ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.